నాపేటకి వెళ్ళా వచ్చినట్టున్నాడు. మరేమో కడుపు అయితే ముందరికెళ్ళింది, నాపేట కళ్ళు అయితే బాగాలేకుంటుంది మనకు. ఏదో గ్యాస్ ట్యాబ్ అయినట్టున్నది బాబు. మన మత్యాద లేడు, ఈ పది రేపు షుగర్లు బీపీలు ఎక్కువైతున్నాయి. ఈ మందకు నుండి అది అంగమే రావచ్చు, కళ్ళ వేస్తారు బాబు. మెత్త మెత్త ఉన్నట్టు ఎవరి మీద లేపారు నాకు. అయ్యా చిన్న, ఎక్కడి నుండి వచ్చినావు? నీ ఊరేమి, పేరేమి, నీ దేశం ఏంది? మాది కాడవాడు వచ్చినావా, ఏం కథ వచ్చినావు, ఒకసారి వివరిస్తావా? మేము ఒక నిమిషం అల్లుడు మహేందర్ గారు, తీగలపల్లి గారు, 20 రూపాయలు దొరికిన పుషమాల ఈ బొప్పరి పాత్రకు జోగర్ రామకృష్ణ గారికి సమర్పించినారు. నాటక ఉపాధ్యాయుని 10 రూపాయలకి ఆయనకి సమర్పించినారు. వారి నా బావతో చాలా కాపాడు కాక. ఇప్పుడు పంచాలు కుదరగా అయ్యా, తమ్మ ఉండడానికి కొంచెం ఎక్కువ తిన్నాడు, ఉపాసం ఎక్కువైంది. ఇది ఆంబులెన్స్కి వెళ్ళినాము మనం. ఆయన పిల్లమంచి కూర్చున్నారు. చూస్తావా, అంగడవైన కలద వచ్చిన ఉపాసం ఎక్కువైంది. దోస్తు బంటూ రామస్వామి ప్రేమ చేత మరి ఆయన ఈ రాత్రి మేల్కొండి తన దోస్తు కోసము ఈ పాత్రను చూడలేక, నవ్వలేక, మరి ఓర్వలేక ఆయన ప్రేమతోటి ఈ బొప్పని పాత్రకు ఇట్లా పేరేం పేరు కురుకూరలు, వట్టలు, మరి రకరకాల పిండి పదార్థాలను సమర్పిస్తున్నాడు జోకర్ పాత్రకు. వారిని ఆ భగవంతుడు ఎల్లకాలము సదాకాలము తోడగా ఉండుగాక. జై కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి. అయ్యా అక్కడ చూడు దోస్తుకు, భక్తుడు బంటు చంద్రయ్య ఈ జోగర్ రామకృష్ణ గారికి మరి ప్రేమ చేత నా భక్తుడు ఎప్పుడొస్తాడు, ఎప్పుడు చూడాలనే ఉత్సాహంతో ఈ మురుకుల దండ సమర్పించిన ఈ బొప్పని పాత్రకు. వారిని ఆ భగవంతుడు తల్లా కాపాడంగా అదనోయ్ భక్తుడు కోసుకి రుక్కయ్య గారు ఈ బొప్పని పాత్ర ధరించిన రామకృష్ణ గారికి 2 పుష్పమాలలు సమర్పించినారు. వారిని ఆ భగవంతుడు తల్లా కాపాడంగాక. చేయగొట్టండి బాబు. అయ్యా మంచిని ఆహ్వానించినాము, మంచిని సన్మానం చేసినాము, కానీ తమరు ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చినావు? మాది చిన్న పల్లె, అమరగుచ్చ అన్న పల్లె. సరే మంచిది, అది మేము కట్టించాము భూమి మీద. మరి మంది ఎలా కడతారు? మొగుల మీద. అయితే నేను మెల్లగా నా గుర్రం కుంటిగుర్రం కుంటిగుర్రాన్ని ఆడ కట్టేసి మెల్లగా వస్తుండా, వస్తుంటే 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 నాపేటకు వచ్చిన ఆడ ఆకలయ్యింది బాగా. ఆకలైతే సత్యాన్నం కుక్కలకేసినారు. మేము మొదపాలం కదా, ఎవరిని అడుకోం? మేము మొదపాలం ఎవరిని అడుకోం? కుక్కలకేసింది, మనం తింటాం, మనం తింటాం. అది కరెక్టే, ఎందుకంటే కొంతమంది ఇంటికాడ ఏం లేకుండా సార్ కానీ షోటాపు ఇంటికి లోపలికి పోయి మీరు పొడుకున్న బట్టలు మాందం
నా మన మూడు బొట్టు పెడతారు ఇప్పుడు ఇది జమానాకు తెల్లగా ఎర్రటి బొట్టు అని. అయితే ఈయన రాగా రాగానే ఈయన బొప్పన పాలు రాదు ఆయన ఊరెళ్ళికి వెళ్ళి వచ్చిండు. కుక్కలకేసి అన్నం దొరికింది. ఎందుకంటే టైం బాగుండదు ఆయన యాద గబాల మింగిండు. మా అదృష్టం మంచిగా ఉండి ఏమైంది తెలుసా? కుక్కలు లేవు. అవు కరెక్టే, మన అదృష్టం రాసి పెట్టింది. కుక్కలు లేవు, మనం రాజులం కదా. కుక్కలు లేపు లేకున్నప్పుడు నేనేం చేసిన, మూడు దినాలు మురిగి ఉన్నది వేసుకున్నా. కరెక్ట్, వచ్చేటప్పుడు ఇష్టం ఉంటున్నారు. మళ్ళా సత్య అన్నం తిన్నప్పుడు గిట్టాయి అయితే. ఎందుకంటే మన పేరు మానేగా ఇప్పుడు. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు భక్తులు అయితే వాళ్ళు మహారాజా మహారాజా అని యొక్క చూసినట్లుందని దండలతో సన్మానం చేసినారు. అవు ఇల్లు మన కామరపు వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పిన. మనం బిర్యానీ తింటాం కదా. అయితే ఏమైంది బై, పేరు ఏమైంది? నా పేరు జంగయ్య. జంగయ్య జంగయ్య జంగయ్య. అయితే వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నా. వాళ్ళకి ఇల్లు కొత్త కొత్త ఇండ్లు ఉన్నాయి కానీ ఆ ఇండ్లు బాగాలేవు. మీరు అవి పీకుండి పీకితే దుంగతో ఇల్లు కట్టిస్తాను చెప్పిన. మంచిది, కడ్డీలు వీకాలి. అరే భయ్ ఎండ కొడితేది గుద్ద కాలుతాయి. కరెక్ట్, ఆ ఇండ్లు ఎండ కొడితే గుద్ద కాలుతాయి. గాలి వేస్తే పోతుంది పోతాయి. మావి ఆశాలు ఎట్లా ఉంటాయి తెలుసా? దుంగ ఆశాలు అవి వేస్తే మనిషి ఎక్కిన ఇరుకాయి. అట్లా నేను కట్టిస్తానని చెప్పిన, కట్టిస్తానని చెప్పితే వస్తా వస్తాది బంటు చంద్రయ్య ఉంది చూడు. ఉండవు బంటు చంద్రయ్య చూసిన మాలమే. తనకి హోటల్ పెట్టించిన చంద్రయ్య, తనకి హోటల్ పెట్టిస్తే నాకు హోటల్ దండి చంద్రయ్య. అయితే ఇంట్లో ఛాన్సన్ చేసిన ఉంది ధారాభై, అది తెల్లగుంది నీది కర్రీ ఉంది, దాని తెల్లగుంది నీది కర్రీ ఉంది. ఎత్తనా భయ్ ఎత్తనా ఎత్తనా అరమ్మ చెన్నీగళ్ళు కట్ట కట్ట అరమ్మ చెన్నీగళ్ళు కట్ట కట్ట మా ఇంటి దానికి మిట్ట మిట్ట కర్రమ్మ చెన్నీగళ్ళు కట్ట కట్ట మాది ఇంతే చెప్పేది, మేము ఇంతే పడుతుంది.